नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ श्रीनारायण मुंदुगा बुलेटिन हेडलाइंस। రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। కొందరు కోవిడ్-19 సమయంలో రాజీనామా చేయడంతో వాలంటీర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి। కోవిడ్-19 సందర్భంగా డోర్ డెలివరీ చేయాల్సిన నేపథ్యంలో ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని మండల ఎంపీడీఓలను ఆదేశిస్తూ గ్రామ వార్డ్ సచివాలయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు మార్గదర్శకాలు జారీ చేశారు। ఈ నేపథ్యంలో శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూర్ మండలంలో వాలంటీర్లు ఖాళీలు పార్నపల్లి జనరల్ కేటగిరీ 1, ఏ కోడూరు బీసీఈ కేటగిరీ 1, ఎర్రగుంట్ల బీసీఏ కేటగిరీ 1 మొత్తం 3 ఖాళీలు మహిళలు మాత్రమే ఉన్నట్టు ఇప్పటి వరకు 13 మంది అప్లై చేశారని కోవిడ్-19 నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ వాళ్లకు ఈ నెల 28న ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరపనున్నట్లు వచ్చే నెల 1వ తారీఖు లోపల విధులలో తీసుకోబడునని బండి ఆత్మకూరు మండల ఎంపీడీఓ వాసుదేవ గుప్తా గారు తెలియజేశారు। గ్రామ వాలంటీర్ల 3 ఖాళీలుగా ఉన్నాయి। ఆ 3 వచ్చేసి పార్నపల్లి, ఏకోడు, ఎర్రగుండ్ల గ్రామాలలో ఖాళీగా ఉన్నాయి। పార్నపల్లి జనరల్ కేటగిరీకి, ఏకోడూరులో బీసీఈ కేటగిరీకి, ఎర్రగుంటలో బీసీఏ కేటగిరీకి మహిళలకు ఉన్నాయి। అది వీళ్ళందరూ వీళ్ళకి నోటిఫికేషన్ మనం 18/4 నోటిఫికేషన్ ఏర్పడింది ఫిలప్ చేసేదానికి। దరఖాస్తులు కూడా వాళ్ళ ఎవరెవరైతే అర్జీదారుల నుంచి అప్లై చేసుకున్నామో మనం 20 తేదీ నుంచి 24వ తేదీ వరకు వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు। దాదాపు మనకు 13 మంది అప్లై చేశారు మొత్తం పరిశీలనలో। అది 25వ తేదీ నిన్న పరిశీలన చేశాము। వాళ్ళకి ఇంటర్వ్యూస్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 29వ తేదీ లాస్ట్ డేట్ పెట్టమన్నారు। మేము వాటిని 28వ తేదీ వీళ్ళ ద్వారా వాళ్ళకి పంపించేసేసి 28వ తేదీ మేము వాళ్ళకి మండల పరిషత్ కార్యాలయంలో, సరే మనకు తక్కువగా ఉన్నారు కాబట్టి 3-4 కంటే ఎక్కువ లేరు, సరే సామాజిక దూరం పాటించి తప్పనిసరిగా మనం వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిపి మనం వాళ్ళని 1వ తేదీ లోపల మనకు గవర్నమెంట్ చెప్పినట్టు 1వ తేదీ వాళ్ళని నిధులలోకి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఫిలప్ చేసేసి ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం। థ్యాంక్ యూ।